ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం నుంచి వన్ నేషన్ వన్ రేషన్ అనేది తీసుకురావడం జరుగుతుంది ఈ యొక్క స్కీమ్ ద్వారా అయితే మనకు ప్రతి ఒక్కరికైతే రేషన్ కార్డు అంటే ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా రేషన్ అనేది తీసుకోవచ్చు అయితే చెప్పడం జరిగింది సో ఈ యొక్క రేషన్ తీసుకోవడానికి అయితే మనకు ఆధార్ లింక్ అనేది చేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ముఖ్యంగా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి అలాగే కంపల్సరిగా వీడియో అనేది లైక్ చేయండి మీరు ఎంత లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ కంపల్సరీగా వీడియో అనేది లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది మనకు రేషన్ గురించి అయితే ఒక కీలక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది ఆల్రెడీ ఇంతకు అయితే కేంద్ర ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది సో అదేంటంటే మనకు వన్ నేషన్ వన్ రేషన్ అని అయితే ఒక స్కీమ్ అనేది కూడా తీసుకురావడం జరిగింది ఈ యొక్క స్కీమ్ ద్వారా అయితే ప్రతి ఒక్కరైతే పేదలు ప్రజలైతే ఎవరైతే రేషన్ అంది అందుకుంటున్నారో వారికి అయితే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని అయితే ఒక అనౌన్స్మెంట్ అనేది కూడా చేయడం జరిగింది సో ఈ యొక్క రేషన్ ద్వారా అయితే మనకు ఇంతకుముందు అయితే మనకు అంటే మనీ పే చేసి తీసుకున్నాం కదా సో ఇప్పుడు లాక్డౌన్ ఉన్న పరిస్థితులు అయితే ఎటువంటి వారైతే పనికి వెళ్ళి సంపాదించుకోలేని పరిస్థితులు ఉన్నాయి కదా సో వారికైతే ప్రతి ఒక్కరికైతే మనకు అర్హత ఉన్నా లేకపోయినా కూడా రేషన్ కార్డు అనేది లేకపోయినా కూడా పాత రేషన్ కార్డు ఉన్నా మరియు రెండు లేకుండా ఇంకా పెండింగ్ అంటే న్యూ రేషన్ కార్డ్ ఇంకా పెండింగ్ ఉన్నా కూడా ఆధార్ కార్డ్ ద్వారా అయితే మనకు రేషన్ తీసుకోవచ్చు అని అయితే కేంద్ర ప్రభుత్వం అనేది మనకు ప్రతి రాష్ట్రానికి అనేది ఆమోదించడం జరిగింది సో ఈ యొక్క రేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకు ఆధార్ లింక్ అనేది అయితే కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్గా అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ సమయంలో అయితే పేదలకు ఇబ్బంది పడకుండా అనే లక్ష్యంతో అయితే ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఖచ్చితంగా రేషన్ సరుకులు అందించాలనే రాష్ట్రాలను ఆదేశించడం జరిగింది అలాగే కొన్ని ప్రాంతాలు అయితే ఉచితంగానే రా అంటే చాలా వరకు అయితే రేషన్ అనేది అందిస్తున్నారు సో ఆధార్తో రేషన్ కార్డ్ అనేది లింక్ చేసుకోవాలని అయితే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఒకవేళ మీరు ఆధార్ కార్డ్ అన ఆధార్ కార్డ్ ద్వారా మీ రేషన్ అనేది లింక్ చేయకపో రేషన్ కార్డ్ అనేది లింక్ చేయకుంటే కనుక మీకు ప్రతి ఒక్క స్కీమ్కి సంబంధించిన అర్హులైతే అనర్హులైతే ఉంటారనైతే ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో రెండింటిని అనుసంధానికైతే మనకు డెడ్ లైన్ అనేది ఇవ్వడం జరిగింది సో మీకు ఆధార్ కార్డు ఉన్నట్టయితే అలాగే మీరు రేషన్ కార్డు కూడా ఉన్ కొత్త రేషన్ కార్డు ఉన్నవారైతే కనుక అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది రేషన్ కార్డుకు ఆధార్ కార్డుతో ఖచ్చితంగా లింక్ చేసుకోవాలి కరోనా వైరస్ నేపథ్యంలో అయితే మోదీ సర్కార్ గారు అయితే ఆధార్ రేషన్ రేషన్ గురించి రేషన్ కార్డ్ లింక్ గురించి అయితే గడువు కూడా పొడిగించడం జరిగింది ఇంతకుముందు చూసుకున్నట్టయితే మనకు మార్చ్లోనే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది సో మార్చ్లోనే అంటే అప్పుడు లాక్డౌన్ అదేవిధంగా మనకు బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు కదా సో అప్పుడు అప్పుడు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఇంకో త్రీ మంత్స్ అయితే పొడిగిస్తామని అయితే సో దాదాపు మనకు జూన్ వరకు అయితే పొడిగించడం జరిగింది సో ఇక జూన్లో అయితే మనకు ఈ యొక్క కేంద్రం అనేది మనకు రేషన్ కార్డు గురించి అయితే ఆధార్ కార్డ్ లింక్ గురించి అయితే చెప్పడం జరిగింది సో మనకు ఇప్పుడు సెప్టెంబర్ ముప్పై లోపలయితే మనకు రేషన్ కార్డు అనేది ఆధార్ కార్డుతో లింక్ చేయాలని అయితే చెప్పడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ నేపథ్యంలో అయితే మనకు రేషన్ కార్డు కలిగిన వారికి అయితే గోధుమలు కానీ బియ్యం కానీ ఇతర సరుకులు అయితే తక్కువ ధరలకి అందిస్తోందిగా ఇంకా ఒకే దేశం ఒకే రేషన్ కార్డు స్కీమ్ను అయితే దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక రాష్ట్రంలోని ప్రజలు వేరే రాష్ట్రంలో కూడా రేషన్ సరుకులు తీసుకోవచ్చు అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది అయితే ఇదంతా సెప్టెంబర్ ముప్పై వరకే ఉంటుంది మీరు ఈలోపు ఆధార్ కార్డుతో రేషన్ అనేది లింక్ చే చేసుకోకపోతే కనుక అటు రేషన్ సరుకులు అనేది తక్కువ ధరకే తీసుకోవడం వీలు కాదు అందువల్ల ఖచ్చితంగా ఆధార్ కార్డుతో రేషన్ కార్డు అనేది లింక్ చేసుకోవాలని అయితే చెప్పడం జరిగింది ఇకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకైతే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ప్రతి లబ్ధిదారునికి రేషన్ సరుకులు అందించాలనైతే తెలిపింది సో ప్రస్తుతం రా ఆధార్ కార్డుతో లింక్ కాలేదని ఏ ఒక్క రేషన్ కార్డు కూడా క్యాన్సల్ అవ్వడం లేదు అలాగే లబ్ధిదారుల జాబితా నుంచి ఏ ఒక్కరి పేర్లు కూడా తొలగించలేదు ఇకపోతే ఇప్పటిదాకా తొంభై శాతం మంది లబ్ధిదారులైతే రేషన్ కార్డు ఆధార్ కార్డుతో అనేది లింక్ చే లింక్ చేశారని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది అంటే మోదీ సర్కార్ వారు అయితే జూన్ ఒకటి నుంచి అయితే వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ అయితే ఇరవై రాష్ట్రాల్లో అమలు చేస్తుంది సో దీంతో ఒక్క రాష్ట్రంలోని ప్రజలు మరొక రాష్ట్రానికి వెళ్ళి వెళ్ళి కూడా రేషన్ సరుకులు అయితే తీసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది దీంతో పేదలకు వలస కూలీలకు ప్రయోజనం కలుగుతుందని అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం చెప్పిన ప్రకారం అయితే వన్ నేషన్ వన్ రేషన్ పై మీ అభిప్రాయం అనేది కింద కామెంట్లోనే తెలియజేయండి అదేవిధంగా ఈ లేటెస్ట్ అప్డేట్ చెప్పడానికి విడిచేస్తున్నాను వీడియో అనేది కంపల్సరీగా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.